హాయ్ అండి, అందరూ బాగున్నారు కదా? ఈరోజు మన వీడియోలో జీగార్నిక్ ఎఫెక్ట్ గురించి తెలుసుకుందాం. ఇది కూడా మైండ్ ట్రాప్స్లో ఒకటి. దీనిని ఎక్కువ శాతం విద్యార్థుల్లో గమనించవచ్చు. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎగ్జామ్స్ ముందు చాలా బాగా చదువుతారు. చదివిన ప్రతిదీ గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మంచి మార్క్స్ రావాలి, ర్యాంక్ రావాలి అనే ఉద్దేశంతో చదివినవన్నీ గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వారి జ్ఞాపకాల్లో స్టోర్ చేసుకుంటారు. అందుచేత ఎగ్జామ్స్ పూర్తి అయ్యే వరకు మర్చిపోరు. కానీ ఒక్కసారి ఎగ్జామ్ రాయడం అయిపోయిన తరువాత వారు నేర్చుకున్న వాటిపై ధ్యాస ఉండదు, కాబట్టి వారి జ్ఞాపకాల్లో నుంచి తొలగిపోతాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే, ఎగ్జామ్ పూర్తి అయిపోయింది కాబట్టి చదివిన వాటిని ఇప్పుడు గుర్తుంచుకోవడం అంత ఇంపార్టెంట్ కాదు అని మన మైండ్ సిగ్నల్ ఇచ్చి ఉండవచ్చు. అందుకే మనం గుర్తుంచుకునే ప్రయత్నం చేయము, కాబట్టి మనం మర్చిపోతాం. ఎగ్జాంపుల్ 1, ఒకవేళ ఆన్లైన్లో ఒక వస్తువును మనం ఆర్డర్ చేసినప్పుడు అది వచ్చే వరకు గుర్తుంచుకుంటాం. ఈరోజు ప్యాకింగ్ అయింది, 4 రోజుల్లో వస్తుంది, 2 రోజుల్లో వస్తుంది, ఈరోజే వస్తుంది అని ఎదురు చూస్తుంటాం. ఒక్కసారి డెలివరీ అయ్యాక ఇక దాని గురించి మర్చిపోతాం. అలాగే డెలివరీ బాయ్ కూడా మన వస్తువును డెలివరీ చేసే వరకు మాత్రమే గుర్తుంచుకుంటాడు. ఒక్కసారి డెలివరీ చేశాక అతని పని పూర్తి అయిపోతుంది, కాబట్టి అతని జ్ఞాపకాల్లో నుంచి కూడా తొలగిపోతుంది. పని పూర్తిగా అయ్యే వరకు మనల్ని అలర్ట్గా ఉంచుతుంది ఈ జీగార్నిక్ ఎఫెక్ట్. జీగార్నిక్ ఎఫెక్ట్ వల్ల ఉపయోగం కూడా ఉంది. అది ఎలాగంటే, మనం ఏదైనా నేర్చుకునేటప్పుడు కానీ పనిచేసే మధ్యలో కానీ 2-3 నిమిషాలు చిన్నగా గ్యాప్ తీసుకుని రిలాక్స్ అవ్వడం వల్ల మన మెదడు ముందు చదివిన దానిని లేదా ముందు చేసిన పనిని రీకాల్ చేసుకుంటుంది. గ్యాప్ తర్వాత మళ్ళీ చదివినట్లయితే మనకు త్వరగా అర్థమవుతుంది, మన పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఈ గ్యాప్లో పని పూర్తి చేయాలి అనే కుతూహలాన్ని క్రియేట్ చేసి మనల్ని అలర్ట్గా ఉంచేదే జీగార్నిక్ ఎఫెక్ట్. ఎగ్జాంపుల్ 2, సహజంగా మన ఆడవారిలో ఎక్కువ శాతం ప్రతిరోజు టీవీ సీరియల్స్ చూస్తూ ఉంటారు. టీవీ సీరియల్స్ చూసే మధ్యలో మంచి సస్పెన్షన్లో ఉన్నప్పుడే వాణిజ్య ప్రకటనలు వస్తూ ఉంటాయి. అప్పుడు మనం నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే కుతూహలంతో ఉంటాం. యాడ్ సమయంలో ముందు జరిగిన దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఈ యాడ్ ఎప్పుడైపోతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే కుతూహలంతో ఉంటాం కదా, అదే జీగార్నిక్ ఎఫెక్ట్. ఈ ఎఫెక్ట్ వల్లనే మనలో సీరియల్ పూర్తిగా చూడాలి అనే ఆశ పుడుతుంది. అందుకే సీరియల్ పూర్తిగా చూడడానికి మన మైండ్ సిద్ధంగా ఉంటుంది. మరో విషయం చెప్పనా, యాడ్స్ లేని సీరియల్ కంటే యాడ్స్ ఉన్న సీరియల్స్ని జనాలు ఎక్కువగా గుర్తుంచుకోగలుగుతున్నారట. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్, బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే.